सिटीनिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने जिला महबूब नगर हेडक्वार्टर में वाकई कैंप ऑफिस में सहाफियों से बात करते हुए कहा कि राहुल गांधी ने मुलगु इजलास में लिख कर दी गई तहरीर को पढ़ा, उन्हें तेलंगाना में हुई तरक्की का कोई इल्म नहीं। उन्होंने कहा कि केसीआर पर खानदानी राज चलाने का इल्जाम लगाते हैं, जबकि कांग्रेस में राहुल गांधी के खानदान का एक लंबा सफर है। केसीआर और इनके अरकान खानदान ने तेलंगाना तहरीक में हिस्सा लिया और तेलंगाना रियासत की तश्कील के लिए जेल गए। उन्होंने कहा कि बीआरएस और बीजेपी कभी एक नहीं होंगे। गुजरात में कांग्रेस और बीजेपी मिलकर मैच फिक्सिंग कर रहे हैं, वो दोनों जमातें इलाकाई जमातों को एक साथ बढ़ने नहीं दे रही हैं। राहुल गांधी का खानदान कई घोटालों में फंसा और मोदी की मेहरबानी से मुकदमात से बच गए। वजीर मौसूफ ने कहा कि राहुल गांधी अगर साबिक वजीर आजम के बेटे नहीं हैं तो इनकी क्या अहलियत है। फोटो वीडियो जर्नलिस्ट अंदर कूडा पेर पे नमस्कार। राहुल गांधी गारू विश्वलो कूडा तेलुसु चाला विषयालु वाळ्ळु रासिस्टर स्क्रिप्ट रासिस्टर चूस्तावुतारु गानी ఈ ప్రాంతం పట్ల ఏ ప్రాంతం పట్ల కానీ దేశం పట్ల కానీ ఆయనకు పట్టు లేదు, పసలేదు. ఏదో అడ్డగోలుగా మాట్లాడుతూ పోతాడు. ఏ యాత్ర చేసినా మొత్తం ఏడు సగంలోనే వెళ్ళిపోతామంట. ఆయన అంతా చంచల మనస్తత్వం. ఆయన ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పాలన కుటుంబ పరిపాలన, మరి నీదేం పరిపాలన? మీ తాత, ముత్తాత, మీ నాయన, మీ అమ్మ, మీ అందరిది రాజకీయ వారసత్వం. కాకపోతే నువ్వు ఏమిట్లా పెద్ద పొడిచినావని చెప్పి మీరు దానికి నీకు అనలే. మీది వారసత్వం రాజకీయాలు కావా? కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు పాల్గొన్న వాళ్ళు, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, కేసులైన వాళ్ళు, పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు, తెలంగాణ గురించి సావడానికి సిద్ధమైనటువంటి కుటుంబం. కేసీఆర్ గారి మీద మాట్లాడేటప్పుడు, తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, తెలంగాణ స్కీమ్ల మీద మాట్లాడేటప్పుడు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఏం స్కీమ్లు అని తెలుసుకోవాలా? పగటి దొంగలు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చూసుకొని చదివితే మీరే అభాస్ పాలు అవుతారు. బీజేపీ టీఆర్ఎస్ చూస్తాను, మరి గుజరాత్ ఎన్నికలు నువ్వెందుకోలేవు? గుజరాత్ ఎన్నికల్లో ఎందుకు ముఖం చాటేసిందో ప్రజానికని చెప్పండి. మరి మీరు మ్యాక్స్ ఫిక్సింగ్గా కొద్ది రోజులు మేము పరిపాలించాలా, కొద్ది రోజులు మీరు పరిపాలించాలా? ఒక టర్మ్ మీరు, ఒక టర్మ్ మీరు, రెండు టర్మ్ మీరు, లేదా మీరు రెండు టర్మ్ మేము. ఇది దేశాన్ని మీరు సర్వనాశనం చేస్తారు. మీరు వేరే ఏ పార్టీలు ఎదగనీయకుండా, ఏ నాయకులు దేశంలో ఎదగనీయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టిస్తూ బురద తెలుతూ ఎవరైతే దేశానికి రేపు ఉపయోగపడుతుంటాడో, ఏ పార్టీ అయితే రేపు అధికారంలో రావచ్చు అనే ప్రజలు అనుకుంటుంటారో దాని ఎట్లా అంతం చేయాలనే కక్షతో పోటీలు పడి ఇన్ని సంవత్సరాలు బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి అవి తప్ప ఈ దేశాన్ని పరిపాలించేవారు. గుజరాత్లో ఎన్నికల్లో స్టార్ట్ చేసేది మీరు, అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయి మోడీ గారి దయ వల్ల కేసుల నుంచి బయటపడుతూ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ చేతిలో ఉన్న కీలు బొమ్మ మీరు. ఎక్కడ బోఫోర్స్ బయటకు వస్తుందో, ఇక్కడ ఇంకా ఏ కేసులు బయటకు వస్తాయో, ఎక్కడ మమ్మల్ని జైలు పెడతారో అని చెప్పి గుజరాత్ ఎన్నికలకు రావద్దంటే రాడు, పాదయాత్ర రూట్ మళ్ళాలంటే మళ్ళాలా,
మీ రూట్లు ఇచ్చే పర్మిషన్లు వాళ్ళు మిమ్మల్ని కాపాడేది ఆ పార్టీ బీజేపీ మీ ఇద్దరు ఒకటే ఇయ్యాల కేసీఆర్ గారిని మాట్లాడతారా కేసీఆర్ గారిని కేసీఆర్ కేటీఆర్ గారిని తింటే ఇక మేము పెద్దగా అయిపోతాం అనుకుంటున్నామేమో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన మా నాయకుడు పేద వర్గాలంటే అతి అమితమైన ప్రేమ ఉన్న నాయకుడు అందుకే పేదింటి పెళ్లి చేస్తారని కష్టమవుతుంది ఆ బిడ్డకు పెళ్లి ఎట్లా చేయాలా పుట్టిన బిడ్డకు ఏ రకమైన తిండి పెట్టాలా స్కూల్కి పోతే వానికి టిఫిన్ ఎట్లా పెట్టాలా తినకుండా వస్తాడేమో వస్తే ఈయన టిఫిన్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి హాస్టల్ పెట్టాలి ఇంటికాడ ముందరనే నల్ల ఇవ్వాలి ఆ ముసలమ్మకు 2000 పెన్షన్ కాదు 5000 పెన్షన్ ఇవ్వాలి వికలాంగులు పని చేసుకోలేదు 6000 పెన్షన్ ఇవ్వాలి మా రైతు రాజుని చేయాలి కరెంట్ ఇవ్వాలి అని గ్రామీణ వ్యవస్థ గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ఇండస్ట్రీస్ తేవాలి సంపద పెంచాలి సంపదను పంచాలి అని చెప్పే నాయకుడు కేసీఆర్ కేసీఆర్ సంపద పెంచాలి పంచాలంటే మీరు సంపద మొత్తం దోచాలి అనేటంట మీరు ఉన్నారు కేసీఆర్ గారి బీమా కేసీఆర్ గారి బీమా ఎక్కడైనా ఉందా ప్రతి పేదవాళ్ళు చనిపోతే 5 లక్షల బీమా ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ప్రతి మహిళకు 3000 పెన్షన్ ఎక్కడైనా ఉందా 16000 రూపాయలు ఎకరానికి ఎక్కడైనా ఉందా మరి జర్నలిస్టులకు ప్రత్యేక నిధి ఏర్పాటు ఎక్కడైనా చేసిందా జర్నలిస్టులకు వైద్య బీమా ఎక్కడైనా ఉందా ఆలోచన చేసుకోవాలి ఒకరో ఇద్దరు ఉంటారు తిన్నే తినలేదు అన్నట్లు కానీ నిజాయితీ పనులు ఉన్నారు మన దగ్గర పచ్చబుద్దలు ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా షాండ్ మాఫియా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాజిచ్చింది మీ హాయంలో శాండ్ మాఫియా 10 కోట్లు పట్టుమని సంవత్సరానికి 10 కోట్లు రాకుండా ఇలా 1000 కోట్లు దాటింది ఇన్కమ్ శాండ్ నుంచి మీ హాయంలో గుడంబ దందా పేకాట క్లబ్బులు డూప్లికేట్ మద్యం ప్రపంచంలో మరి అనేక దేశాల నుండి తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు తెలంగాణ వైపు మీ హాయంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి జిల్లాకొకడు అక్రమ మద్యం తయారు చేసుకొని అమ్ముకోవాలి ప్రపంచంలో మరి దేశంలో ఎక్కడ లేనటువంటి అవినీతి మాఫియా మీ హాయంలో జరిగినాయి లిక్కర్ కంపెనీలు మీరే సృష్టించుకోవాలి డూప్లికేట్ మద్యం చేయాలి మీరే అమ్ముకోవాలి గవర్నమెంట్ ఖజానా సున్నా మీ నాయకుల జేబులు నిండా ఇలా అవన్నీ గుడంబా అరికట్టడము అక్రమ మద్యాన్ని అరికట్టడము నకిలీ మద్యాన్ని తయారు చేయకుండా కేసులు పెట్టడము పీడీ యాక్ట్లు పెట్టడము అవన్నీ చర్యలు చేపట్టే ఇలా అవన్నీ అరికట్టడం జరిగింది మీ పరిపాలించే రాష్ట్రంలో ఉన్నాయి కనుకనే అవన్నీ వైన్ షాపులలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కలిగించి ఇన్కమ్ జనరేషన్ దగ్గర కూడా ఆర్థిక మూలాలు స్థిరపడ్డ దగ్గర ఈ వర్గాలకు ఇవ్వాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు వైన్ షాప్లో రిజర్వేషన్ పెట్టింది కూడా ఈ ప్రభుత్వమే పారదర్శకంగా లాటరీ ద్వారా తీయడం కూడా ఈ ప్రభుత్వమే ఇలా మీరు ఈరోజు మీరు మీ ప్రభుత్వంలో మా రాష్ట్రాన్ని దివాలా తీయించి మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎప్పుడు చూసినా బ్యాన్ 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 పని చేయడానికి కూడా బొంబాయి పూన పోయడానికి కారకులైన మీరు పచ్చని పంటలు పండించిన పొలాలు సారవంతమైన పొలాలు ఉన్నా కూడా కనీసం కరెంటు కూడా ఇవ్వనటువంటి మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు 3 గంటలు కరెంటు చాలంటున్నాడు మీ పిసిసి అధ్యక్షుడు 3 గంటలు కరెంటు సమస్త అయిపోతుంది అంటున్నాడు తెలంగాణ ప్రజలారా మీకు 3 గంటల కరెంట్ అయితే సరిపోతుందా
పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ పొరపాటున కూడా వస్తే అని ఊహించుకున్నా పుట్టి ఇట్లా అనుకోండి ఏం మళ్ళీ ఏం గతైతే తెలుసా మూడు గంటల కరెంటు 200 పెన్షను కళ్యాణ లక్ష్మి ఖతమైపోతుంది షాదీ ముబారక్ ఖతమైపోతుంది బస్తీ దవాఖానాలు ఉండవు గ్రామాలలో మంచినీళ్ళు మొత్తం ఉండవు రిపేర్లు చేసేవాడే ఉండడు ఎప్పుడు వాళ్ళు కుర్చేవాడు దిగంక వాడు ఎక్కదని వాడిని ఎప్పుడు దింపాలా దింపాలా అదే ప్లానింగ్ మళ్ళీ వాడు ఎక్కాలి వాళ్ళని దింపాలి ఇంకోటి ఎక్కాలి మళ్ళీ అదే ప్లానింగ్ వీళ్ళ మొత్తం ధ్యాస అంతా అక్రమ వ్యాపారాలు చేయడం తెలంగాణ లూట్ చేయడం వాళ్ళు బాగుపడడం తప్ప గ్రామాలు కానీ పేద వర్గాలు కానీ బాగుపడాలి ఆలోచన ఇవాళ ఇంత ధైర్యంగా 3 సరిపోతుంది అన్న వ్యక్తి ఎంత అహంకారపూరితంగా ఇతర నాయకులను మాట్లాడుతున్నాడంటే మరి పొరపాటున ఉంచుకుంటూ కూడా తెలంగాణ ఏమో ఆగమైపోతా చూడండి పక్కలున్న 6 హామీలు నెరవేర్చినామంటున్నాడు ఏ ఒక్క హామీ లేదు అక్కడ అంతా ఉట్టిదే ఇంకా గుడ్ ఇట్లా గుడుగు మిడుగు అంటుంది పక్కన ఎలక్షన్స్ ఉన్నందుకు ఆయన తనన్న ఇది అయిపోగానే అక్కడ మొత్తం బంద్ అవుతుంది ఇక ఉన్నాయి కూడా గుడ్డ వెళ్ళిన ఉండేటి కూడా మొత్తం బంద్ అయిపోతుంది